కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామంలో ఆంజనేయ దేవాలయంలో రాములవారి విగ్రహాలు దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాములవారి విగ్రహాలను ఊరు చివరల గల బారెంకుల వాగులో చేపలు పట్టే వ్యక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు వెళ్లి విగ్రహాలను తీసుకుని ఆంజనేయ స్వామి గుడిలో స్థాపించారు. గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మరియు రాష్ట్ర బీజేపీ నాయకులు నెమలికొండ వేణుమాధవ్ సమక్షంలో గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులు సంయమనం పాటించాలని కోరారు. విగ్రహాలను దొంగిలించిన వ్యక్తులను పోలీస్ శాఖ వారు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని గ్రామ సర్పంచ్ వంశీధర్ గౌడ్ మాట్లాడుతూ ఈ సంఘటన విషయం కొండాపూర్ పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈరోజు కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామంలో ప్రజలందరూ కూడా గత పుష్కర కాలంగా 12 సంవత్సరాలుగా తమ దైవంగా నమ్మి కొలుస్తున్నటువంటి రామచంద్రుడు, సీతమ్మవారు, లక్ష్మణవారు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను మంగళవారం నుంచి కనబడకుండా పోయినాయి. అయితే నిన్న అనుకోకుండా వాగులో అవి కనబడ్డాయి. నిజంగా సాక్షాత్ రామచంద్రుడే మళ్ళీ గ్రామ ప్రజలతోటి ఇక్కడే కొలువు ఉండాలనే ఉద్దేశంతో తనే సాక్షాత్గా మళ్ళీ ఇదే మందిరానికి చేరుకున్నాడు. కానీ కొన్ని ఇది దొంగతనంగా కొంతమంది కావాలని అపహరించి ఉంటే వెంటనే వారిపైన పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలి. హిందూ దేవుళ్ళపై ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. హిందూ దేవుళ్ళ జోలికి ఎవరైనా కావాలని వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇది గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రం, అనేక దేవాలయాల్లో ఇలాంటి విగ్రహాల చోరీ జరిగింది. కేవలం తెలంగాణ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కూడా చిచ్చుపెట్టాలనే ప్రయత్నం చేసిన శక్తులకు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. హిందువుల దేవతల జోలికి మాత్రం ఎవరు రావద్దు, వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. త్వరలోనే సైదాపూర్ గ్రామస్తుల అందరి మద్దతుతోటి ఈ యొక్క రామచంద్రుల వారిని మళ్ళీ తిరిగి పూజా కార్యక్రమాలతోటి మళ్ళీ పెట్టడం జరుగుతుంది, ప్రతిష్ఠించడం జరుగుతుంది అనుకుంటున్నాం. అయితే పోలీస్ శాఖ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రామంలో అనేక హిందూ నాయకులకు, హిందూ కుల సంఘాలకు కూడా చెప్పడం జరిగింది, సంయమనం పాటించాలి, పోలీస్ శాఖ వారు తప్పకుండా చర్య తీసుకుంటారు, కలిసిమెలిసి అందరితో జీవించాల్సిన సాంప్రదాయం తెలంగాణది. ఈ యొక్క దీన్ని ఇదే రకంగా కొనసాగించాలని పోలీస్ శాఖ వారికి కూడా, ఉన్నతాధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే ఎవరైతే ఈ దురాఘాతానికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ వారందరికీ కూడా మేము సైదాపూర్ గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము అందరం కూడా హిందూ ధర్మం కోసం, అందరం కలిసికట్టుగా జీవించడం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.